హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తుంది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరికైతే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పెందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం పురాతన కాలంలో ఉన్న ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 14వ తేదీ అండి, 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి బుధవారం అండి. ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. మొదటి జామ్లో చూపుకైనా, ముసుక్కైనా, జోడికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి చేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కక్కెర్లు, కోడి పచ్చకోకు, కోడి రసింగలు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా మొదటి జామ్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి మొదటి జామ్ టైంలో. కోడిపై రంగు చూస్తే కాకి డేగలు, కాకి నెమలు, నెమలి డేగలు, నెమలి రసింగలు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదర కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జామ్ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. కాయకు చూపు గల డయాగ్రల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోడికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయకు డయాగులు, కాయకు డయాగ పర్రాలు, ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డయాగులు, గంధం మచ్చల పెట్టామారులు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి రెండో జామ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కక్కెర్లు, కోడి మైదాలు, ఇవన్నీ కూడా ఈ రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జామ్ వచ్చేసి 10:45 నుంచి 2 గంటల వరకు అండి. నెమలు చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోడికైనా, వేటికైనా సరే మూడో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమలు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళి రసంగులు, నెమల పింగళ అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డేగలు, ఇవన్నీ కూడా మూడో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి డేగలు, కోడి మైదాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి చేతువాళ్ళు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి. నెమల చూపు గల పింగళ్ళు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక నాలుగో జామ్ వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. కోడి చూపు గల డయాగ్రల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోడికైనా, వేటికైనా సరే నాలుగో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి డయాగులు, ఎర్ర కోడి కక్కెర్లు, ఎరుపు మిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జామ్ అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కాకి చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుక్కైనా, జోడికైనా, వేటికైనా సరే 5వ జామ్లో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు చేతువాలు, నెమల సేతువాలు, నెమలి డేగలు, కాకి డేగలు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి సేతువాలు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 5వ జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి.